సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, కొత్త శాసనసభ కూడా కొలువు తీరింది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో కోర్టు అంశాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడో నమోదైనటువంటి కోడికత్తి కేసు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, అలానే గులకరాయి ఇష్యూకు సంబంధించినటువంటి అంశం కూడా కోర్టుల్లో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. వీటికి తోడు జగన్ పైన ఇప్పటికే నమోదై విచారణలో ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల విచారణను కూడా రోజువారీ విచారణ ప్రక్రియలో భాగంగా చేపట్టాలనేటువంటి డిమాండ్ రోజురోజుకి బలపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని నేపథ్యంలో ఒక సాధారణ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇక నుంచి కోర్టుకి ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనా, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సలీం గారు ఉన్నారు, అలానే బత్తుల రామకోట గారు ఉన్నారు. ముందుగా సలీం గారితో మాట్లాడదాం. సలీం గారు, ఇవాళ విచారణకు వచ్చింది ముఖ్యంగా కోడికత్తి కేసుకు సంబంధించినటువంటి అంశం కోర్టు దృష్టిలోకి వచ్చింది, కోర్టు పరిశీలనలోకి వచ్చింది, ఏంటి స్టేటస్, ఏంటి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే కోడికత్తి సీన్ కూడా బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇది త్వరగా కంక్లూడ్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు, ఇవాళ పరిణామాలు ఏంటి? ఈరోజు సాధారణంగా అతను ఏమంటారు, కోర్టు డేట్ ఉంటుంది కదా, వాయిదాలు ఉంటాయి కదా, ఆ వాయిదాల మీద ఆయన వచ్చాడు. 21 జూన్ కేసు, ఆ వాయిదాల మీద ఆయన వచ్చి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయితే జగన్మోహన్ రెడ్డి లాయర్ కూడా అటెండ్ అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాయర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు లోతు దర్యాప్త కావాలని ఒక పిటిషన్ ఎన్ఐఏ కోర్టులో వేసి ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. సో దాని మీద అప్పీల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టులో అది పెండింగ్ ఉంది. సో దాని మీద వాదన ప్రతివాదన అయింది. నేను అదే ఎన్ఐఏ వాళ్ళకి కూడా ఇన్లైట్ చేశాను, అసలు ఒక రాంగ్ ప్రొవిజన్ మీద జగన్మోహన్ రెడ్డి లాయర్ కేసు ఫైల్ చేస్తే మీరు ఇప్పుడు 6 మంత్స్ నుంచి మీరు కామ్గా ఉన్నారు, మీరు వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు, ఎన్ఐఏ ఎంప్లాయీ కింద మీరు ఎన్ఐఏ ప్రాసిక్యూటర్ కింద పనిచేయడం లేదని కోర్టుకి కూడా ఇన్లైట్ చేశాను, వాళ్ళు కూడా ఇన్లైట్ చేశారు. వాళ్ళు చేసింది తప్పు ఏమంటే 482 సిఆర్పిస్ కింద చేశారు. యాక్చువల్లీ ఎన్ఐఏకి 482 మీద ఎంటర్టైన్ అవ్వద్దు బెయిల్, ఏదైనా ఆర్డర్, కానీ ఏదైనా ఆర్డర్ ఇస్తే సింగిల్ జడ్జి ఇచ్చే రైట్ లేదు, డివిజన్ బెంచ్ ఇవ్వాలి. ఇప్పుడు మన జనపల్లి శ్రీనివాస్ కి బెయిల్ వచ్చింది డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇస్తే బెయిల్ వచ్చింది, సింగిల్ జడ్జి ఆర్డర్ ఇస్తే బెయిల్ రాలేదు ఆయనకి. సో ఏదైనా సెక్షన్ ఆఫ్ లా ప్రకారము ఏదైనా అపీల్ అయినా ఆర్డర్ అయినా ఏదైనా క్యాన్సిలేషన్ అయినా డివిజన్ బెంచ్ ఇవ్వాలి, సింగిల్ జడ్జి ఇవ్వరాదు. సో ఈ ఫర్దర్ ప్రొసీడింగ్ ఇస్తే ఏముంది, అది సింగిల్ జడ్జి ఇచ్చారు. సో అది మెయింటైనబుల్ కాదని కోర్టుకి ఇన్లైట్ చేశాను, ఎన్ఐఏ పీపీ కూడా ఇన్లైట్ చేశాను, సేమ్ ఫ్యాక్ట్స్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్లైట్ చేశాను. నేను అడిగింది 1 వీక్ టైమే, మీరు 1 వీక్ టైం చేయండి ఇవ్వండి సార్, నేను హైకోర్టులో అది వికెట్ చెప్పించి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాంగ్మూలం తీసుకురాలి దాని మీద అంటే, మరి జడ్జి గారు 1 వీక్ చాలా షార్ట్ టైం ఉంటారు సలీం గారు, మీకు 2 వీక్స్ ఇస్తాను, 4 జూలై వరకు మీరు అక్కడ వికెట్ చేసారంటే మనం జగన్మోహన్ రెడ్డికి సమస్య ఇచ్చేసి పిలుద్దామని ఆయన అశ్వరించారు. అంటే 4 జూలైకి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కావాలా కోర్టుకి? మాక్సిమం ట్రై చేద్దాం మనం, సమస్య అయిన మరి రీషెడ్యూల్ అవుతుంది. ఇప్పుడు రీషెడ్యూల్స్ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు, అంటే ఫస్ట్ LW1 ఎవరు దినేష్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన వచ్చి ఆయన వాంగులు ఇచ్చి వెళ్ళారు, LW2 జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, దాని తర్వాత LW3 KNR ఆయన పీ ఉన్నాడు, ఆయన రావాలి. ఫస్ట్ ఇది వికెట్ చేసిన తర్వాత 4th నుంచే మరి రీషెడ్యూల్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి వాంగులు ఇవ్వాలి. అదే మన చేసిన ఈ కేసుల ఏమంటారు మన పూర్తి ధర్మం. రైట్ బై, మీకు ఇంకొకటి గులకరాయి కేసు కూడా మీరే హ్యాండిల్ చేస్తున్నారు. సో ఆ కేసు పరిస్థితి ఏంటి? అతనికి కూడా బెయిల్ వచ్చింది కదా, సతీష్కి కూడా బెయిల్ వచ్చింది. సో ఆ కేసు పరిస్థితి ఏంటి? అది దీంతో పోలిస్తే అది సివియర్ కేసు కింద చూడలేమనుకుంటా, దాని పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి ఏం లేదు, సతీష్ కింద బెయిల్ వచ్చేసింది, అది అఫెన్స్ 13 అప్రిల్కి అయింది, 13 జూలైకి 90 డేస్ కంప్లీట్ అయిపోతుంది, 90 డేస్ లో వారు చార్జ్ షీట్ ఇవ్వాలి, చార్జ్ షీట్ అయ్యకుంటే మనం హైకోర్టుకి వెళ్ళి కాస్ట్ కూడా చేయవచ్చు. సతీష్ కూడా ఒక ఫాల్స్ కేసు, దాంట్లో కూడా పెద్ద తప్పు ఏమంటే జగన్మోహన్ రెడ్డి విక్టిమ్ ఉన్నాడు, విక్టిమ్ వాంగ్బలం ఇప్పుడు వారికి రికార్డ్ చేయలేదు పోలీసు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఎంత భయపడుతుంది, ఎలా భయపడుతుంది నాకు అర్థం కాదు. విక్టిమ్ వాంగ్బలం రికార్డ్ చేయలేదంటే 161 స్టేట్మెంట్ అయితే నేను ఆ కేసులో కూడా కోర్టుకి అదే ఇన్లైట్ చేశాను, దాని మీద కూడా పీపీ ఏం ఆన్సర్ ఇవ్వలేదు కోర్టుకి. సో అదే గ్రౌండ్ మీద అతనికి బెయిల్ కూడా. ఒకటి రెండు కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బాధితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, బట్ వాంగ్మూలం ఇస్తే ఒక కన్క్లూజన్ వస్తుంది అని ఆశిస్తున్నారు కాబట్టి ఎందుకు జాప్యం జరుగుతుంది? నిన్న మొన్నటి వరకు అంటే సీఎంగా ఉన్నారు, సరే రకరకాల కారణాలు ఉండి ఉండొచ్చు, బట్ ఇప్పటికైనా కానీ ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింపుల్ పర్సన్ కాదు, మరి వీళ్ళు ఎవరు ఉన్నారు, ఏజెన్సీలో ఎవరు ఉన్నారు,
ఏమంటారు ఎగ్జిక్యూటివ్ ఏమంటారు వారు ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది వాళ్ళ డ్యూటీ. అది జగన్మోహన్ రెడ్డి ఎందుకు దొరకారు వారిపై, ఎందుకు ఆయన భయపడుతున్నా నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడు చూడండి ఈ కొడికత్తి కేసులో కూడా అలానే అయింది, మనకు ముందు వాంగ్మూలం ఇయ్యలేదు చార్జ్ షీట్ లో కూడా, మనం మరి ఫోర్ చేస్తే వాంగ్మూలం వచ్చింది. వాంగ్మూలం చూస్తే దాంట్లో పోస్ట్ మార్టం చేస్తే చాలా నిజంగా ఏమున్నాయి మనం లాస్ట్ కూడా మీడియా కూడా చెప్పిస్తాం. సో దీంట్లో కూడా కోడి గుల్కరాయ్ కేసులో కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేయలేదు. ఆయన వెల్లంపల్లి శ్రీనివాసరావు వాంగ్మూలం రికార్డు చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేయలేదు. మరి దీంట్లో ఓన్ సర్టిఫికేట్ తర్వాత ఇంకోటి సర్టిఫికేట్ వస్తుంది, మెడికల్ సర్టిఫికేట్, అది కూడా ఇప్పటి వరకు పోలీసు సెక్యూర్ చేయలేదు. సో దాని మీద కూడా 14 జూలై. రైట్, రామ్ గౌడ గారు, కేసులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ముఖ్యంగా బాధితుడిగా ఉన్న కేసుల్లో ఫస్ట్ దాని గురించే మాట్లాడదాం. బాధితుడిగా ఉన్నటువంటి కేసుల్లో ఎందుకని వాంగ్మూలాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది, దీనిలో రాజకీయ కారణం ఏమన్నా ఉండి ఉండొచ్చా ఇన్ని రోజులు జాప్యం చేయడానికి? నమస్తే కేశవ్ గారు, ప్యానెల్ లో ఉన్న సలీం గారికి నమస్కారాలు. ముఖ్యంగా ఈ కేసు వాస్తవానికి ఆ కోడికత్తి శ్రీనివాస్ కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎలాంటి రైవల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానం చెప్తా ఉంటారు వేరే కోడికత్తి శ్రీనివాస్ గారు. దాంట్లో ఈ ఆయన మీద ఆపాదించబడినటువంటి నేరం 307 చంపాలనే ఉద్దేశంతో చేశారనే ఒక 307 కింద ప్రధానంగా ఆయన మీద షార్ట్ షీట్ దాఖలు చేశారు. సరే, ఆయనకి ప్రధానంగా నిందితుడైనటువంటి కోడికత్తి శ్రీనివాసరావు చంపాలని లేనప్పుడు దీని వెనక కుట్ర కోణం దాగింది, ఇంకా ఆ కోణాన్ని ఛేదించాలని చెప్పి మొదటి విడతలో ఆయన బెయిల్ వచ్చినాక తర్వాత మళ్ళీ దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేయమని వారు పిటిషన్ దాఖలు చేయటం, దాని తర్వాత ఆయనకి దరిదాపు 4.5 సంవత్సరాలు రిమైండ్ లో ఉండటం అనేది కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ రెండు విషయాలు మనకి బోధపడాల్సింది ఉంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్డ్ గా ఈ కేసుని ఆయన మీదే అటాక్ చేయించుకొని ఆ రాజకీయాల్లో 2019లో లబ్ధి పొందాలనే ఒక సంకల్పంతో చేశాడనేది ప్రధానంగా ప్రధానమైనటువంటి ఆ రోజున ప్రతిపక్షం తెలుగుదేశం గాని పక్షాలు గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో నిజం ఉంది అనటానికి ఈ కేసును డ్రాగాన్ చేయటమే ప్రధానమైనటువంటి మనకి కనిపిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఏ కేసులైనా సలీం గారికి తెలుసు, మర్డర్ కేసులో కూడా మనకు ఐపీసీలో 302 మించిన సెక్షన్ లేదు, కానీ 302 తర్వాత ఒక మనిషిని చంపాలనే ఉద్దేశంతో అక్కడ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయితే 307 కిందకు వస్తుంది, సక్సెస్ అయితే 302 కిందకు వస్తుంది. 302లో కూడా 90 డేస్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, 90 డేస్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే మ్యాండేటరీ ప్రొవిజన్ కింద 167(2) కింద 90 రోజుల్లో ఏదైతే ఉందో మనకు రిమాండ్ ఇచ్చినటువంటి కోర్టే బెయిల్ మంజూరు చేస్తామండి. అలాంటిది దీంట్లో ఆశ్చర్యంగా కోడికత్తి శ్రీనివాసరావుకి 4.5 సంవత్సరాలు బెయిల్ ఇవ్వకపోవటం, రీఇన్వెస్టిగేషన్ పేరుతో మళ్ళా వాళ్ళు కాలయాపం చేయటం, ఈ రోజు వారు సలీం గారు చెప్పినట్టు షెడ్యూల్ ఒకసారి సెషన్స్ కేసులో ఎప్పుడైతే మనకి షెడ్యూల్ ఇచ్చినాక విట్నెసులు రమ్మన్నాక వాళ్ళు కోర్టుకు రాకుండా జాప్యంగా మళ్ళా ఆగిపోవటం, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క జగన్ నాటకం ఎక్కడ బయటపడుతుందా, ఇది పట్టబయలైతే ఆయన మీద ఇంకా ప్రజల్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ భావన వస్తుందని ఎలక్షన్ దాకా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి షెడ్యూల్ని ఒకసారి క్యాన్సిల్ చేస్తారు, 2 సార్లు క్యాన్సిల్ చేస్తారు, మళ్ళా మళ్ళా క్యాన్సిల్ చేయడం అనేది సెషన్స్ కేసుల్లో జరగదు. ఇప్పుడు ఆయనకి ఏదైతే నేరం రుజువైతే పడే సెక్షన్ ఉందో దానికి మించి ఆయన ఈ రోజు రిమాండ్ లో మార్చడం జరిగింది, రిమాండ్ లో ఆయన శిక్షను అనుభవించడం జరిగింది. కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రయల్ కంక్లూడ్ చేసి ఆయన నేరం చేశాడా లేదా ఉన్న సాక్ష్యాధారాలను బట్టి ఆయన మీద ఎలాంటి ఆరోపణ వచ్చిందో దాన్ని లీగల్ గా ప్రూవ్ చేశారా లేదా అని అది జస్టిస్ ఇస్ డిలే, జస్టిస్ ఇస్ డినై అంటారు. అక్కడ ఎక్కడా కూడా ఆయన మీద ఇంకా దాన్ని డ్రాగా చేయకుండా ఆ నేర ప్రక్రియలో ఆ యొక్క ట్రయల్ మొత్తాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్టు కంక్లూడ్ చేయడానికే పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ఆయన అధికార సీఎం హోదా లేదు, అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుడుగా రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్గా కూడా లేడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పోలీసు వారు ఇచ్చినటువంటి సమ్మన్కి తప్పనిసరిగా వచ్చి విచారణ యాజ్ ఏ విక్టిమ్ గా డిఫాక్టో కంప్లైంట్ గా వారి యొక్క ఎవిడెన్స్ ని కోర్టు ఎదురు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత కాబట్టి కాన్ఫర్ట్ సిచ్యువేషన్ లో ఆయన ఖచ్చితంగా కోర్టుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుందనేది నా భావం. రైట్, ఇంకొకటి, ఇప్పుడు గుల్కరాయ్ కేసు విషయంలో కూడా దాదాపు ఇటువంటి ప్రక్రియ జరిగింది, కానీ ఆ విషయంలో నిందితుడికి త్వరగా బెయిల్ వచ్చింది, కేసు సరే ప్రొసీడింగ్స్ ప్రకారం ముందుకెళ్తుంది అనుకున్నారు.
బట్ ఈ జల్పల్లి శ్రీనివాసరావు కేసుకు సంబంధించి మాత్రం చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. సుదీర్ఘమైనటువంటి సమయం విచారణ కంటే కూడా ఆ సమయం అతను జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఏ విధంగా కాంపెన్సేట్ చేసే అవకాశం ఉంది? న్యాయ ప్రక్రియలో దీనికి సంబంధించి ఏదైనా వెసులుబాటు ఉందా? మనకు ఒక సామెత ఉంటుంది కేశవ గారు, కొండంతో ఎలికను పట్టడం అంటారు. కొండ మొత్తం దొరికినా కూడా ఎలిక పట్టేది. ఆ సామెత పెద్దోళ్ళు ఎందుకంటే ఇలాంటి పరిణామాలు వచ్చిన సామెత అనేది నా భావన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏ క్రైమ్కైనా కొంత మనం పరిగణలోకి తీసుకున్నది మోటివ్ ఆఫ్ ద క్రైమ్. అదేవిధంగా దానికి ఆ మోటివ్ ఏంటి, ఈయన ఆయన చంపడానికి సంబంధించినటువంటి మోటివ్ ని ఇప్పుడు కూడా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. రెండు, ఈయన ఆయన చంపాలనే ఉద్దేశం కోడికత్తి శ్రీనివాసరావుకి ఎక్కడా కూడా కనిపించట్ల. పోనీ బిహైండ్ ఎవరైనా ఉన్నారంటే దాన్ని కూడా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. అందుకని కేసును డ్రాగా అని చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కెచ్ కావచ్చు, జగన్ నాటకం కావచ్చు, బయటపడకుండానికి ఇన్ని రోజులు ఆయన్ని జైల్లో పెట్టారని అర్థమవుతుంది. కానీ నిజానికి అక్కడ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు రివీల్ చేసిన ఫ్యాక్ట్స్ కానీ కొత్తగా, నిజానికి ఇన్వెస్టిగేషన్ లో కొత్త కోణాలను వాళ్ళు వెలుగులోకి తెచ్చిన అంశాలు కానీ ఏం కూడా కనిపించట్లా. ఏదైనా ఉంటే షేర్ షీట్ ప్రకారం సలీం గారికి తెలియాలి, లిస్ట్ ఆఫ్ విట్నెస్ కానీ, అదేవిధంగా మోటివ్ ఆఫ్ క్రైమ్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలాంటి ఈ ఎవిడెన్స్ వాళ్ళు 161 ప్రకారం ఎలాంటి విట్నెస్ వాళ్ళు ప్రవేశపెట్టారు, దాంట్లో ప్రాసిక్యూషన్ ఆరోపించినటువంటి ఆరోపణలో ఎవరికి ఈ శ్రీనివాసరావు గారు చేశారనడానికి ప్రేరేపిస్తుంది అనేది డిఫెన్స్ లాయర్ గా వారికి ఇంకా అవగాహన ఉండదని అభిప్రాయం. రైట్. సలీం గారు ఏం చెప్తారు మీరు రెండు కేసులకు సంబంధించి తేడా ఏంటి? సెక్షన్ల విషయంలో కూడా అటెంప్టివ్ మర్డర్ అనేటువంటి సెక్షన్లే కనిపిస్తున్నాయి, కానీ గులకరాయి కేసుకు సంబంధించి ఒక తొందరగా కన్క్లూజన్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్కు సంబంధించి మాత్రం 4 ఏళ్ళు పైగా ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లేదు, కరెక్ట్, అది బాహుబలి 1, ఇది బాహుబలి 2 ఉంది సార్. దాంట్లో దీంట్లో ఏది తేడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టైటిల్ చేస్తే అలవాటు సార్. కోడికత్తి అది డ్రాగన్ అయింది, అది ఎందుకంటే ఎన్ఐఏ కేసు యాక్చువల్లీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఉంది సార్. అసలు జనాల భయం ఉంది, జడ్జిలకు కూడా భయం ఉంది. అసలు ఆయన మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి మనిషి భయంతో ఉన్నాడు. ఆయన మీద ట్వీట్ చేసిన వాడు జైలుకి వెళ్ళాడు, అతని మీద ఏమంటారు మాస్ అడిగేటోడు చచ్చిపోయాడు. సో ఇటువంటి నంబర్ ఆఫ్ కేసెస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎస్టాబ్లిష్ అయింది. సో జనాలు ప్రాణం ఉంటేనే కదా మనం ఏదో ఉంది అని. సో దాడి వల్ల ఆ కోడికత్తి డిలే అయింది. కానీ కోడికత్తి డిలే లా ఆయన 5 ఇయర్స్ జైల్లో ఉన్నాడు కదా, ఆయన రూల్ ఆఫ్ లా ప్రకారం ఆయన ప్రతి మంత్ 20,000 సాలరీ ఉండే, ఆ డాటా కూడా ఎన్ఐ వాళ్ళు వేశారు. సో అతను ఇన్నోసెంట్ గా ఒక పర్సన్ జైల్లో ఉంటే మినిమం 3 మంత్స్ సాలరీ ఇస్తారు, మాక్సిమం 10 మంత్స్ సాలరీ ఇస్తారు. అంటే ఇప్పుడు 20,000 సాలరీ అనుకోండి, ఎందుకు 8 అవర్స్ కదా. సో వాడు 8 అవర్స్ 3 టైమ్స్ వేస్తారు జైల్లో, లేకుంటే కంపల్సరీ కదా 10 మంత్స్ వేస్తారు. సో అలా ప్రతి మంత్ ఆయనకి ఏమంటారు 22,40,000 రావాలి. సో దాని ప్రకారం మనం క్లెయిమ్ చేస్తాము, లేకుంటే వేరే ఏదైనా గ్రౌండ్ 5 మంత్స్ లేకుంటే 3 మంత్స్ మినిమం 3 మంత్స్ లేకుంటే 5 అది మనం క్లెయిమ్ చేస్తాం. అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా చాలా అవసరం అనుకుంటా. అది కావాలి, ఆయన అఫెండర్ కాదు, అంతకుడు కాదు. మీరు 230 శాతం మేనలోడు తెచ్చి కత్తి ఇస్తే మీరు ఆ కత్తి పెట్టి ఎస్టాబ్లిష్ ఎలా చేస్తారు? అతను ఎవరు డిఫెక్ట్ కంప్లైంట్ ఏంటి అతను అన్నాడు. సో కేసు ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే చెప్పండి, ఆయన హంతకుడు అని అవును కదా. హంతకుడు చేతి నుంచే నైఫ్ రావాలి, విక్టిమ్ చేతి నుంచే రావాలి, లేకుండా పిఏ కేఎన్ఆర్ నుంచే రావాలి. ఫోర్త్ పర్సన్ 2.5 కత్తి తీసుకొచ్చాడంటే ఎంత డ్రామా ఉంది? సో ఇది ఎంత ఫాల్స్. ఇప్పుడు గుల్కరాయ్ కూడా పెద్ద డ్రామా కదా, ఆ డ్రామా అనుభవం ఇక్కడ నాకు పనిచేసింది. ఈ గుల్కరాయ్ కేసులా బోడావమ్మ అని లోకేష్ బాబుకి అరెస్ట్ చేసే ప్లాన్ చేశారు వీళ్ళందరూ. సార్ రిక్కి కూడా చేశారు బోడావమ్మ గారు అరెస్ట్ చేయడానికి. ఆ బోడావమ్మ అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ బాబుకి అరెస్ట్ చేసి సేమ్ గుల్కరాయ్ హత్యేత్తామని రోజు టీవీలో కూర్చొని బాబు బాబు చేసుకుని ఎలక్షన్ గెలవాలి అని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ నేను వెళ్ళిన తర్వాత ఏమంటారు వారి ప్లాన్ అంతా ఇది అయిపోయింది. బొండవమ్మ గారి వరకు అయితే ఏదో జరిగినట్టుగా ఉంది సమాచారం, ఆయన కనిపించట్లేదని ప్రచారం కూడా జరిగింది అప్పుడు ఎలక్షన్స్ ముందర. లోకేష్ గారిని ఎలా లాగుతారు ఈ ట్రాప్ లోకి? ఎందుకంటే అది జరిగినటువంటి ఇన్సిడెంట్ బొండవమ్మ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఏదన్నా ఉంటే ఆయన అనుచరులు చేశారనేటువంటి ఒక సీన్ క్రియేషన్ కోసం ప్రయత్నాలు జరిగినట్టుగా అర్థమైంది. లోకేష్ గారిని ఎలా లాగుతారు? మీరు ఎంత ఇన్నోసెంట్ ఉన్నారు సార్.
క్రిమినల్ కేసులో ఎలా ఉంటుంది అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజర్స్ అదర్ అదర్ పర్సన్ గోయింగ్ టు అరెస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 27 కోట్లు తిని మనిషి అదే చెప్పండి, ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఆ కేసు ఎప్పుడుది, ఆయన అరెస్ట్ ఎప్పుడు చేశారు చెప్పండి. 173 సిఆర్పిస్ లా వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అయితే 90 డేస్ లో ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాలి. ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదనుకో 137 క్లాస్ 8 కింద మెన్షన్ చేయాలి ఎందుకు ఫైల్ చేయలేదు, ఫర్దర్ టైం తీసుకురాలి. ఆ ఫర్దర్ టైమ్ లో కూడా చంద్రబాబు నాయుడు పేరు ఉండాలి. ఆ చంద్రబాబు నాయుడు పేరు లేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్స్ట్రక్షన్ లేదు కోర్టు నుంచే, కానీ సిఐడిఓలు ఆ అమాయకుడైన పెద్ద మనిషికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. చాలా నేను చెప్తున్నా కదా జ్యుడిషియరీ ఎలా ఉంటది అంటే అంటే ప్రాసెస్ అబ్సల్యూట్ కరప్ట్ మేక్ దెమ్ అబ్సల్యూట్ అబ్సల్యూట్ పవర్ మేక్ దెమ్ అబ్సల్యూట్ కరప్ట్. అలా మీరు ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు చూడండి, ఎంత మీరు అంటే అలా జనాలు ఎలా ఉంటారంటే అలా అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని నమ్మేస్తారు ఉందా కదా. కానీ లోకేష్ కి కూడా అలా చేసే ప్లాన్ లో చేస్తారు. సో నేను ఇంకోటి మాట చెప్తాను, ఓపెన్ ఆన్ కెమెరా చెప్తున్నాను, ఈ పోలీసు వాళ్ళు ఎవరెవరు సజెషన్ చేస్తారు వాళ్ళని నా నుంచి సజెషన్ తీసుకుంటారు. ఓకే ఓకే, బిఫోర్ అరెస్ట్ చేసేటప్పుడు ఎవరెవరు సజెషన్ చేస్తారు జరుగుతాయి అంటారు చేస్తారు. ఎందుకంటే ఇది సెన్సేషనల్ నేషనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, దీంట్లో అంటే లిమిటెడ్ పర్సన్స్ ఉంటాయి ఎటువంటి సజెషన్ ఇవ్వడానికి. రిమైనింగ్ ఆల్ లాయర్స్ ఉంటారు, కానీ వాళ్ళు చిన్న చిన్న పని చేసుకుని ఏదో చిన్న విధానాల్లో చేసుకుంటారు. కానీ కొన్ని హై ప్రొఫైల్ కేసులు డీల్ చేసేటప్పుడు ఒక హై ప్రొఫైల్ లాయర్ ని అప్రోచ్ చేద్దాం. హై ప్రొఫైల్ లాయర్ నాకు ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళకి కూడా ఫ్రెండ్ ఉంటారు, కామన్ ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ నాకు లీక్ అయిపోతుంది అది. సో మీకు మీకు ఏమైనా అట్లా లీక్ అయిందా లోకేష్ గారు అరెస్ట్ కు ప్లానింగ్ జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆ సతీష్ అన్న అబ్బాయికి వీవుల దుర్గారావు అసలు ఏం కనెక్షన్ లేదు. నేను ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, వాళ్ళకి అతని కమ్యూనికేషన్స్ ఉన్నాయా, మనీ ట్రయల్ అన్నారు, మనీ ట్రాన్సాక్షన్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఫ్రెండ్ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఉందా, వాట్సాప్ ఫ్రెండ్షిప్ ఉందా, ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్ ఉందా, నథింగ్. అతని ఇతను ఏం ఫ్రెండ్షిప్ లేదు, ఇతను ఏమని చేసి ఆ విమల దుర్గారావుకి ఏ టూ చూపేసి ఏ త్రీ మన ఎవరు బోర్నౌమా ఏ ఫోర్ లొకేషన్ పెట్టాలని ఇదంతా డ్రామా చేశారు. మీరు అర్థం చేసుకోండి, అతను బెయిల్ వచ్చిన తర్వాత 2 దినాలు అతను బెయిల్ క్యాన్సిలేషన్ లో పెట్టారు అదే జడ్జి. బెయిల్ వచ్చిన తర్వాత మరి మనము జామీన్ పెడతామా, జామీన్ కూడా నేను ముందే మైండ్ అప్లికేషన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టాను, వేరే వాళ్ళకి ఎవరికి పెట్టలేదు. ఆ జామీన్ మీద 4 దినాలు వాదన ప్రతివాదన అవుతుంది. జామీన్ వన్స్ బెయిల్ అయితే మా లాయర్ గారు ఉన్నారు కదా, వన్స్ బెయిల్ అయితే ఏసీపీ వచ్చి అబ్జెక్షన్ ఫైల్ చేశాడు, ఈ సతీష్ అయిన కుర్రోడు పారిపోతాడు అని. ఇట్ ఇస్ డాక్యుమెంట్ ఆయన సైన్ చేశాను, నేను అన్నాను ముద్దాయి నంబర్ 3 అన్నాను. 445 పిటిషన్ మీద నువ్వు వచ్చి అబ్జెక్షన్ చేసిన లాగా డాక్యుమెంట్ ఉంది, దాని మీద కూడా మనం వర్కౌట్ చేస్తాము. ఇక వెళ్ళిన తర్వాత దాని మీద కూడా మనం రిట్ పిటిషన్ చేస్తాము. 445 పిటిషన్ మీద ఏసీపీ అండ్ పీపీ పీపీ కూడా రాడు, మా లాయర్ గారు ఉన్న సీనియర్ లాయర్ కూడా ఉన్నారు కదా, పీపీది ఏసీపీది పని లేదు, వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తారంటే ఎంత వాళ్ళు రూల్ ఆఫ్ లా ని వైలేషన్ చేశారు, ఎంత అగేన్స్ట్ గా పని చేశారు, మీరే ఫర్దర్ డేస్ లో మీరు చూస్తారు. రైట్, రామగౌడ గారు మీరు ఏమంటారంటే ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకొని లోకేష్ స్థాయి వ్యక్తిని ఆ కేసులోకి లాగడానికి అధికారం ఉంటే సాధ్యమయ్యేటువంటి ప్రక్రియన ఈ ఇప్పుడు సలీం గారు చెప్తున్నారు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, అది క్రాక్ చేస్తేనే ఈ అంశం బయటకు వస్తుంది అన్నారు. నిజంగానే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? ఖచ్చితంగా, ఎక్కువ పోలీసు వాళ్ళు అధికార పార్టీలకి ఏదైనా సరే రూలింగ్ పార్టీకి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయాలనుకున్నప్పుడు మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో కానీ మన సిఆర్పిసిలో కానీ వాళ్ళు కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. బేసింగ్ ఆన్ ద కన్ఫెషనల్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో ఎవరైతే ముద్దాయి ప్రధానమైన నిందితులు ఉంటాడో వాళ్ళు పలానా ఎక్స్ కి వై కి ఇక ఈ క్రైమ్ లో సంబంధం ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కో అక్యూజ్డ్ కూడా ఈ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తారు. అప్పుడు ఒక అక్యూజ్డ్ కో అక్యూజ్డ్ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మిగతా అక్యూజ్డ్ కూడా టు బి అరెస్టెడ్ అదే. ఇప్పుడు జనరల్ గా మనకి ఒక మధ్యవర్తి నామా రిపోర్ట్ ఎక్సైజ్ కేసులు జరుగుతూ ఉంటాయి, వాటిలో ఒక నిందితుడు జరిగినప్పుడు అక్కడ పోలీస్ ప్రొసీడింగ్స్ లో మిగతా వాళ్ళకి ఎవరైతే టార్గెట్ చేయాలనుకున్నారో ఆ టార్గెట్ చేయాలనుకున్నటువంటి పీపుల్స్ మొత్తాన్ని కూడా వాళ్ళ మీద కూడా నేరం ఆబోధించడానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ లో పొందపరిచి మిగతా ఎక్కిజులను కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత అది న్యాయబద్ధంగా మన కోర్టులో కన్విక్షన్ వస్తుందా,
ఎక్కిటోలు వస్తుంది అనేది ట్రయల్ కంక్లూడ్ అయినా. అందుకనే ఎవరి మీద ఒక నేరం ఆపాదించినప్పుడు వాళ్ళు దోషులు కాదండి. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఎన్ ఎలిగేషన్ మేడ్ అగేన్స్ట్ ద పర్సన్. సో ద ఎలిగేషన్ ఇట్ విల్ బి ప్రూవ్డ్ బియాండ్ ద రీజనబుల్ డౌట్ త్రూ లీగల్ ప్రాసెస్. అంటే లీగల్ గా ఎప్పుడైతే మనం ప్రూవ్ చేస్తాం అప్పుడు మాత్రమే వాళ్ళ మీద కన్విక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని దోషులుగా చెప్పడానికి చట్టం పర్మిట్ చేస్తాం. అందుకే మనకి ఎలక్షన్స్ లో కూడా ఎన్ని కేసులు ఉన్నప్పుడు కూడా పోటీ చేసే అవకాశం ఎందుకుందంటే ఓన్లీ షార్జీట్ పే చేసుకుని ఎలిగేషన్ చేసినంత మాత్రమే కాదు, వాళ్ళ కన్విక్షన్ వచ్చినాకనే ఎలక్షన్స్ లో కూడా డిస్క్వాలిఫై చేస్తూ ఉంటారు. ఇది మన చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్. రాంగోడి గారు ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు కేసులకు సంబంధించి ముఖ్యంగా సిబిఐ కేసులు ఒక 11 ఉన్నాయి, ఈడీ కేసులు ఒక 9 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వాలి అనేది ఒక ఇన్స్ట్రక్షను. సిబిఐ ఈ కేసులన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో డీల్ చేయాలని అనుకుంటుంది, ప్రతిరోజు విచారణకి పిలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఇంకోవైపు నుంచి జరుగుతుంది. ఏంటి పాసిబిలిటీస్ ఏంటి? ఇప్పటివరకు ఏంటంటే సీఎంగా ఉన్నారు కాబట్టి కార్యనిర్వహణకి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడతాయి అనేటువంటి రీజన్తో ఆయన కోర్టుకు అటెండ్ కాలేదు. ఇక మీదట కోర్టుకి కంపల్సరీ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ రోజువారీ విచారణ అంటే అదే విధంగా ఉండొచ్చు. ఇప్పుడు మన న్యాయ ప్రక్రియలో పెద్ద సలీం గారు కూడా ఉన్నారు. ఎక్కేదుడు కొన్ని సందర్భాల్లో అవసరం అవ్వాల్సి హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని సందర్భాల్లో వాళ్ళు హాజరు కాకపోయినా కేసు ట్రయల్ జరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే 330 ఎగ్జామినేషన్ కానీ కొంత ఐడెంటిఫికేషన్ ముత్తాయిని చేయాల్సిన పరిస్థితుల్లో కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు హాజరు కావాలంటే కొన్ని సందర్భాలు జనరల్ గా ఉన్నటువంటి ముద్దాయిల తరపున కూడా మేము 317 పిటిషన్ దాఖలు చేస్తా ఉంటాం. సరే, విచారణ అనేది మనకి గవర్నమెంట్ మారిన దాని వల్ల త్వరితగతంగా అవుతుందా లేదా మారకపోవటం వల్ల కొంచెం డ్రాగానే అవుతుందా అని బయట మన మార్కెట్ లో సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ కి ఇక్కడ కోర్టులో జరిగే ప్రక్రియకి సంబంధం లేదండి. ఎప్పుడు కూడా విచారణ అనేది ఆ కేసు సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక ఆ ట్రయల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసినాక ఎప్పుడైతే సంబంధిత విట్నెస్లకి మనకు ఉన్నటువంటి లిస్టెడ్ ప్రకారం వాళ్ళకి ముద్దాయిలకి ముందు మీరు హాజరు కావాలని చెప్తారు, తర్వాత ఆ విట్నెస్ సమన్సిస్తారు. ఎంతమంది అయితే లిస్ట్ ఆఫ్ విట్నెస్ ఉంటారో వాళ్ళందరిని కూడా విచారించినాక తర్వాత డిఫెన్స్ తరఫున ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళది కూడా తీసుకున్నాక ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక ట్రయల్ పే చేసుకొని తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ అయిపోయినాక ఎప్పుడైతే జడ్జిమెంట్ చెప్పాలనుకుంటారో పూర్తి చెబుతాయి. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి తొందరగా ట్రయల్ అయిపోతుంది, ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఇప్పుడు దాకా జాప్యం అయింది అనేది న్యాయ ప్రక్రియలో కరెక్ట్ కాదు. కానీ ముఖ్యమంత్రిగా కొన్ని సందర్భాల్లో రాకపోవడానికి ఎగ్జెంప్షన్ వస్తుంది కోర్టు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ట్రాఫిక్ నియమ నిబంధనలు కావచ్చు, అసెంబ్లీ సెషన్స్ కావచ్చు, వాటికి కొంత సాగు చూపించి తీసుకుంటారు. కానీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని అయినా ప్రధానమంత్రిని అయినా ఒక్క రాష్ట్రపతి గవర్నర్ తప్పక చట్టంలో ఎవరికి కూడా ఎగ్జెంప్షన్స్ లేవు. ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అని ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. చట్టంలో కూడా ఎవరికి కూడా ఎగ్జెంప్షన్స్ లేవు. ఖచ్చితంగా ఆయనకి సంబంధించినటువంటి ట్రయల్ స్టార్ట్ అయితే విచారణ త్వరితగతంగానే కంక్లూడ్ అయింది. ఆయన నేరం చేశాడా చేయలేదా అనేది కోర్టుల ద్వారా తెలుస్తుంది. రైట్. సలీం గారు, మీరు ఏమంటే రోజువారీ విచారణ అంటే ఏం జరుగుతుంది? ప్రతిరోజు ఈ కేసు కోసమే విచారణ జరిపి లేదా సదరు వ్యక్తులు ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కోర్టుకు రోజు రమ్మని పిలిచేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుంది సార్. ఇప్పుడు మన ఎన్ఐఏ కోర్టు కేసులో అయితే స్పెషల్ యాక్ట్ ఉంది 5B ప్రకారము, డే టు డే, డే బై డే కూడా కాదు, ఈ రోజు అయిన తర్వాత కదా, డే టు డే హియరింగ్ చేయాలి. నా కేసులో 44 ఎవిడెన్స్ సార్, రోజు 10 చేస్తే నా 4 దినాలు అయిపోతుంది. నేను అడిగేది కూడా కాదు, ఏమంటే వ్యవహారం తెలుసు కదా, 4-5 క్వశ్చన్ అడుగుతాను నేను, ఎక్కువ అడగను. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో అయితే అయిపోయింది ఇక్కడ అంతే. నేను 2 అవర్స్ ఏమంటే ఆర్గ్యుమెంట్ చేసే మనిషి కాదు, 2 మినిట్స్ లో నేను కన్క్లూడ్ చేస్తాను. సిబిఐ కేసులకు సంబంధించి మీరు ఏమని చెప్తారు? సిబిఐ కేసు కానీ ఈడీ కేసు కానీ ఈ విచారణకు సంబంధించి నార్మల్ క్రిమినల్ కేసెస్ కి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఈ విచారణకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఒకేలా ఉంటాయా, వేరు వేరుగా ఉంటాయా? సేమ్ ఉంటాయి. అది కూడా స్పెషల్ యాక్ట్ కదా, సేమ్. మన ఎన్డిపిఎస్ యాక్ట్, మన టెర్రస్ యాక్టివిటీస్ యాక్ట్, ఎన్ఐఏ యాక్ట్, సిబిఐ యాక్ట్ సేమ్ స్పెషల్ యాక్ట్ ఉంటాయి. మన వేరే ఉంటాయి కదా, ఇండియన్ పెన్ అది పోలీస్ నుంచి వస్తాయి అంతే. స్పెషల్ యాక్ట్ సేమ్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. దాంట్లో ఏమి ఏముంటుంది, డే టు డే ఉంటాయి, సేమ్ జడ్జ్ ఉంటాయి, సేమ్ ప్రొసెస్ ఉంటుంది, జస్ట్ స్పెషల్ యాక్ట్ ఉంటుంది అంతే. దాంట్లో రైట్ అంటే కోర్టుకి డైలీ అటెండ్ కావాలంటే రావాల్సిందే. ఎస్, 272, 273, 276 ఆర్పిస్ లా క్లియర్ ఉంది, నో బడీ అబౌ ద లా.
మొన్న వేసిన వాళ్ళ పిటిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి 284 సిఆర్పిస్ కిందది, దట్ 284 సిఆర్పిస్ మెయింటైనబుల్ ఓన్లీ ఫర్ గవర్నర్ ఆఫ్ ఏపీ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఓకే తెలుసా వీళ్ళకు అంత భజన్ మండలి వైసీపీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, ఆ భజన్ మండలి వాళ్ళు లాస్ అయ్యారని నా సానుభూతి వాళ్ళకి ఉంది, ఓపెన్గా చెప్తున్నారు. రైట్, రాఘవాడ గారు ఫైనల్ గా మీరేం చెప్తారు రోజువారీ విచారణకి సంబంధించి, ఈ విచారణకి అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే స్థానం కానీ లేదా ఇతర అంశాలు పార్టీ పరమైనటువంటి నిర్వహణ వ్యవహారాలు కానీ ఇవి ఆటంకంగా ఉంటాయి అనేటువంటి రీజన్ని కోర్టుకు చూపించడానికి అవకాశం ఉంటుందా, లేదా కోర్టు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ మేర కంపల్సరీ విచారణ కంప్లీట్ అయ్యే వరకు కోర్టుకు వెళ్లాల్సిందేనా? కోర్టు డైరెక్షన్ ఖచ్చితంగా ఎవరైనా ఫాలో అవుతుంది. సలీం గారు అన్నట్టు ఇంతకుముందు నేనట్టు ఒక రాష్ట్రపతి గవర్నర్కి మినహాయింపు ఉంటుంది. భారతదేశంలో ఎవరు కూడా భారతదేశం యొక్క చట్టాలు స్పెషల్గా వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవ్వాలా, వాళ్ళిద్దరు కూడా రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ కాబట్టి, దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కాబట్టి వాళ్ళిద్దరికే ఎగ్జామ్షన్స్, మిగతా వాళ్ళందరూ కూడా చట్టానికి లోబడి చట్టాలకు లోబడి చట్టబద్ధ పరిపాలన కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. అందుకని కోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేస్తున్నా ఆదేశాలకు అనుగుణంగానే వారు హాజరవుతారు, విచారణ ప్రక్రియ కూడా జరుగుతుందనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామగౌడ గారు, థ్యాంక్ యూ సలీం గారు మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు నమోదైనటువంటి రెండు కేసులకి సంబంధించి, ప్రధానంగా కోడికత్తి సీను వ్యవహారం కానీ అలానే గులకరాయి సతీష్ వ్యవహారం కానీ, ఈ కేసుల విషయంలో వాళ్ళు నిర్దోషులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వేగంగా వాటిని పరిష్కరించేందుకు కోర్టులు చొరవ తీసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తామని సలీం గారు చెప్తున్నారు. మరోవైపు సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ చాలా కీలకం కాబోతున్నాయి. కోర్టు ఖచ్చితంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి అటెండ్ కావాలంటే మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి ఆయన కోర్టు చుట్టూనే తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రామకోటయ్య గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.